राष्ट्र में डिफरेंट वेदर ने उदयमंत रिकार्ड स्थाई एंड मंटे सायंत्र वड़गं वाना बीभत्सम सृष्टिस्ट रात्रि राजन्न सिरिसिल्ला जगित्याल जिल्लालो ईदुरुगालुलतो कूडिन वर्षं कुरिसिंदी कोन्नि चोट्ल वडगन्लु पड्डायि दींतो चेतिकोच्चिन पंटलु नेलपलय्यायि प्रधानंगा मामिडि तोटलकु तीव्र नष्टं वाटिल्लिंदी वेमलवाड चंदुर्ति कोनरावुपेट प्रांतालो मामिडिकायलु पूर्तिगा नेलरालायि दींतो रैतुलु पूर्तिगा नष्टपोयारु गालिवानकु चेट्ल किंद एक्कड चूसिना रालिन मामिडिकायले उंडडंतो एं चेयालो तेलियडं लेदंटुन्नारु चेतिकोच्चिन पंट नेलपालु कावडंतो ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోనూ అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు వీచాయి. కోరుట్ల మెట్పల్లి ప్రాంతంలో తీవ్ర పంట నష్టం జరిగింది. మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోరుట్ల ఆదర్శ నగర్లో ఇంటి ప్రహరీ కూడా కూలిపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ నెలకొంది. ఉదయమంతా రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతుంటే సాయంత్రం వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. దీంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేములవాడ చందుర్తి కోనారావుపేట ప్రాంతాల్లో మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. గాలివానకు చెట్ల కింద ఎక్కడ చూసినా రాలిన మామిడికాయలే ఉండడంతో ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోనూ అర్ధరాత్రి భారీ ఈదురుగాలులు వీచాయి. కోరుట్ల మెట్పల్లి ప్రాంతంలో తీవ్ర పంట నష్టం జరిగింది. మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోరుట్ల ఆదర్శ నగర్లో ఇంటి ప్రహరీ కూడా కూలిపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. వడగల్ల వానతో బీభత్సమైంది. తోట తోటలకు చూసరికి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటే చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఓని కట్టమాట చేసుకొని బతకాలని అనుకుంటా నేను. నా దృష్టిలో అట్లా ఉంటుండే ఇటువంటి బాధాకరమైన ఇట్లా ఇంత రాలి ఇట్లా ఇదయ్యిందని అనుకుంటే ఇటువంటి వాటికి ఆత్మహత్యలు ఖచ్చితంగా చేసుకుంటారు. ఇక ప్రభుత్వాన్ని కూడా తిడతారు. ఎందుకంటే ఇటువంటి దానికి నష్టపరిహారం అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా బాధాకరం. ఇటువంటి జరిగిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే చేసుకోకపోతే ఏం చేస్తారు? కానీ దీన్ని గుర్తించి ప్రభుత్వం కూడా దీనికి న్యాయంగా ఇట్లా జరిగినప్పుడు మామిడి రైతులు కానీ ఏ పంట నష్టమైనా కానీ పంట నష్టపరిహారం అనేది ఇవ్వకపోతే ఆత్మహత్యలు అనేవి మాత్రం తప్పకుండా ఉంటాయి. అసలు ఏడ కూడా కాయ లేకుండా మొత్తం చెట్ల కిందనే కాయ ఉన్నది. చిన్న చిన్న కాదు, ఇది పెద్ద మొత్తంలో నష్టం. అధిక గాలులకు మొత్తం మామిడికాయ అంతా నేలపాలైంది. మరి గతంలో ఆ ముసుర్లతోటి ఈ పూత మొత్తం రాలి అసలు ఆ కాస్త రాసిన కాయే ఇప్పుడు మొత్తం భూమి పాలైంది. మరి అక్కడ ఇక్కడ అంత మంగొచ్చిందని చెప్పి ఆ దళారులంతా సిండికేట్ అయ్యి అసలు రేటే లేకుండా వేసారు. మరి లాస్ట్ ఇయర్తో పోల్చితే ఈసారి సగం కూడా రేటు లేదు. మరి ఈ ఉన్న కొద్దిగా రేట్లను అమ్ముకుందామంటే మొత్తం భూమి పాలైంది. మరి ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవడానికి నష్టపరిహారాన్ని ప్రకటించాలి. అసలు రైతుకు ఏ పంట మీద కూడా లాభం వచ్చే పరిస్థితి లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. మరి నాకున్న ఈ 4 ఎకరాలలో ఏ ఒక చెట్టు కూడా చెట్టు మీద కాయ లేకుంటుంది. మొత్తం భూమి పాలైంది.